సరిహద్దులలో రహదారుల నిర్మాణం అనేటువంటి దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇందులో ఎస్పెషల్లీ బాగా అంటే సరిహద్దుకి ఆనుకున్నటువంటి ప్లేస్, ఒక పక్కన అటల్ టన్నెల్, రేపు 3వ తారీఖున ఇనాగరేషన్ అవుతుంది. ఈలోపుగా ప్రధానంగా అక్కడ 10 కిలోమీటర్ల రోడ్డు యోల్చుంగ్ నుంచి నేర్క్స్ విలేజెస్ వరకు కూడా వేసుకొచ్చారు. ఇది పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం, సింగాంగ్ లాలోక్ ఏరియా, లడక్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే దాని ప్రొనౌన్సియేషన్ మనది ఆ ఏరియా కాదు కాబట్టి తెలవచ్చు, వేరేగా ఏమైనా ఉండదా ఉండొచ్చు ప్రొనౌన్సియేషన్ అయితే. ఇక్కడ ఆ ప్రాంతానికి కమ్యూనికేషన్ లేదు, అంటే రోడ్డు సదుపాయం ఇంతవరకు లేదు. అక్కడ ఆ ప్రాంతాలలో అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి వాళ్ళు దాదాపుగా 10 కిలోమీటర్లు నడిచి రావాలి. 10 కిలోమీటర్లు నడిచి వచ్చాక అక్కడ ఈ చిన్నపాటి రవాణా సదుపాయాలు ఉంటాయి, అక్కడి నుంచి కూడా ఎగుడు దిగుడు రోడ్ల మధ్యన వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొన్నటిదాకా అక్కడ ఆ 10 కిలోమీటర్ల యువతల దాకా మాత్రం రోడ్డు వేసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు వేయడం ప్రారంభించగానే చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో అయితే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారంటే అసలు లడక్ ఏరియాలోనే రోడ్లు వేయలేదు. ఇప్పుడు ఈ రోడ్లు వేయడంతో పాటుగా పర్టికులర్గా ఇది ఇదంతా చైనా క్లెయిమ్ చేసే ఏరియా, లడక్లో ఉన్నటువంటి చైనా క్లెయిమ్ చేసే ఏరియాలో రోడ్లు వేసేసారు. గ్రామాలకి రోడ్డు సదుపాయం, అక్కడ కరెంటు సదుపాయం, సంపూర్ణ పూర్తిగా మరుగుదొడ్ల ఏర్పాటు ఇవన్నీ చేసేసారు. ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళు అటు ఇటు కాకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ సరికొత్త సదుపాయంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కార్యకలాపాల కోసం, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలే, వాళ్ళు పండించిన పంటలు అమ్ముకోవడానికి కానీ లేదా కావాల్సిన సరుకులు తీసుకెళ్ళడానికి కానీ నడిచి రావాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ ఏర్పడడంతో కార్యకలాపాలు పెరిగినాయి ఇప్పుడు.